Welcome back to income tax class. We are in BCom fourth semester income tax subject. We are in the fourth unit, that is profits and gains of business or profession. In the previous classes, we have discussed about income from business, how to calculate. The income from business will be calculated from profit and loss accounts. Net profit we are going to take. We are going to add inadmissible expenses. We are going to lessen those incomes which do not fall under business category. And again, allowable expenses you are going to deduct. Similarly, unrecorded expense, unrecorded incomes you are going to add. Like that, you are going to add, do it in calculation of income from business. Manam income from business kanukovalante em chese vallam? First, gross profit istaru. గ్రాస్ ప్రాఫిట్ కు ఇన్అడ్మిసిబుల్ మనకు నెట్ ప్రాఫిట్ ఇస్తారు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో అది ఇక్కడ వేసే వాళ్ళం దీనికి ఆ నెట్ ప్రాఫిట్ కి కొన్ని ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించకూడని ఖర్చులు ఏమైనా చూపిస్తే మనం యాడ్ చేసేవాళ్ళం అలానే దాంట్లో నుంచి కొన్ని తీసివేసేవాళ్ళం ఏ ఇన్కమ్స్ అయితే అదర్ హెడ్స్ కింద వస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అలాంటివి వస్తే ఆ ఇన్కమ్ దీనికి సంబంధించింది కాబట్టి తీసివేసేవాళ్ళం అలానే ఏమైనా ఎక్స్పెన్సెస్ మనకు దీనికి రిలేటెడ్ కానివి ఉన్నట్లయితే అవి కూడా తీసేసేవాళ్ళం అదే మాదిరిగా ఇంకేమైనా అలోవబుల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అతను తెలవకుండా కంప్యూట్ చేయకుండా ఉంటే అవి తీసివేయటం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఉన్నది అతనికి సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం రాలేదు లేదా హీ డిడ్ నాట్ క్యాలిక్యులేట్ వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండ్ వీ హ్యావ్ టు డిడక్ట్ ఇట్ సో లైక్ వైజ్ వీ యూజ్ టు డూ దట్ ప్రాబ్లం కానీ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ లో మనకు నెట్ ప్రాఫిట్ అనేది ఉండదు బికాస్ దే విల్ గివ్ అస్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ దాని నుంచి ఎక్కడ చేయాలి అంటే ఆల్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు ప్రొఫెషన్ యు ఆర్ గోయింగ్ టు యాడ్ ఫ్రమ్ దట్ ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొఫెషన్ యు ఆర్ గోయింగ్ టు డిడక్ట్ సో ఇన్ దట్ వే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ లైక్ వైజ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మనకు బుక్స్ లో సాధారణంగా మనం చూసే బుక్ లో డాక్టర్ దన్న ఇస్తారు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ దన్న ఇస్తారు లేదా లాయర్ దన్న ఇస్తారు ఈ మూడింటికి మించి మనం ఇంకా వేరేవి చూడమండి మన డిగ్రీ స్థాయిలో మన బుక్స్ లో ఈ ఎక్స్పెన్సెస్ ఒకటి ఒక లాయర్ కు సంబంధించిన ఇన్కమ్ ప్రొఫెషనల్ రిసీట్స్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అదే మాదిరిగా చార్టర్డ్ అకౌంటెంట్ కి సంబంధించిన ప్రొఫెషనల్ రిసీట్స్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అవి ఏమిటి అనేవి మాత్రమే ఆ కన్సర్న్డ్ ప్రాబ్లమ్స్లో మనం చూస్తాం కాబట్టి డాక్టర్ లాయర్ చార్టర్డ్ అకౌంటెంట్ దీస్ ప్రాబ్లమ్స్ నార్మల్లీ వీ విల్ సీ సో దీస్ ఈజ్ ద ప్రొఫార్మా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ దీస్ త్రీ ప్రొఫెషనల్స్ దట్ ఈస్ లాయర్స్ ప్రొఫెషన్ దెన్ డాక్టర్స్ ప్రొఫెషన్ అండ్ అన్ అడ్వకేట్ ఆర్ లాయర్స్ ప్రొఫెషన్ దిస్ ఈజ్ ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఇట్ యూ నోట్ డౌన్ దీస్ ప్రొఫార్మాస్ in problems in income from business or income from profession we have to sometimes maximum 90% or 99% in the problems they will give the percentage of depreciation that is to be allowed on the assets but if percentage is not given we have to remember certain categories of assets percentage what is the depreciation that is allowed you see what is depreciation actually డిప్రిసియేషన్ తరుగుదల అంటే ఏంటండి వాట్ ఈస్ డిప్రిసియేషన్ సునీల్ అండ్ కీర్తన వాట్ ఈస్ డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ సీ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ పర్చేజ్ ద బిల్డింగ్ వర్త్ 20 lakh rupees ఆర్ వీ హ్యావ్ పర్చేజ్ ద మెషినరీ బై పేయింగ్ 20,000 rupees This year, its value will come down to, let us take for example, 14,000. The difference of 6,000 is depreciation. Okay, so it is decrease in the assets value. Did you understand? Tarugudala ante, oka sthiraasti vilvalo vachina tagudalanu, kshinatanu tarugudala antam. Did you understand? Yes, oka sthiraasti vilva.
మనం కొన్నప్పుడు ఎంత ఉంటుందో తర్వాత అంతా ఉండకపోవచ్చు. మనకు ల్యాండ్ తప్ప మిగిలినవన్నీ కూడా దాదాపుగా తగ్గుతూ ఉంటాయి. దాని యూసేజ్ వలన కావచ్చు, ఇంకేదన్నా మార్పుల వలన కావచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ ప్లీజ్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ ఇయర్స్ వాల్యూ అండ్ ప్రెజెంట్ ఇయర్స్ వాల్యూ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ డిప్రిసియేషన్. సో యాజ్ పర్ సెక్షన్ 32 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, there are certain rules regarding depreciation. The assessee should own the asset. అది ఎవరి పేరు మీద ఉండాలంటే డిప్రిసియేషన్ ఇవ్వాలి అంటే అసెస్సీ పేరు మీద ఉండాలి. ద అసెస్సీ షుడ్ బి ది హోల్డర్ ఆఫ్ ది అసెట్. దెన్ ద అసెట్ షుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అది సొంతానికి వాడుకుంటే ఆ దాన్ని తగ్గింపుగా ఇవ్వటం జరగదండి. కేవలం సొంతానికి కాకుండా బిజినెస్కు మాత్రం వాడుకుంటే మాత్రమే తగ్గింపుగా ఇవ్వటం అనేది జరుగుతుంది. సొంతానికి వాడుకున్న ఆస్తి మీద తగ్గింపు అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్. అంటే ఒకే ఒక ఆస్తిని ముగ్గురు నలుగురు కలుసుకొని పంచుకున్నారనుకోండి, ఏమవుతుందండి? అప్పుడు ఆ ముగ్గురు నలుగురికి ఏ రేషియోలో పంచుకుంటున్నారో ఆ స్థిరాస్తి ఆ రేషియోలోనే తరుగుదల అనేది ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ యూజింగ్ ద సేమ్ మెషినరీ. లెట్ అస్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దట్ మెషినరీస్ వాల్యూ ఈజ్ 1 lakh rupees అండ్ ద రేషియో దట్ దే ఆర్ యూజింగ్ ఈజ్ 60:40. లెట్ అస్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, 60% ఏ ఈజ్ యూజింగ్ అండ్ 40% బి ఈజ్ యూజింగ్. దెన్ ఇఫ్ యు ఆర్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ సపరేట్లీ, ఏ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ సపరేట్ బిజినెస్, బి ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ సపరేట్ బిజినెస్, దెన్ ఆల్సో యూ కెన్ అలో డిప్రిసియేషన్. బట్ ఇన్ దిస్ 1 lakh rupees వాల్యూ 60% మీన్ 60,000 షుడ్ బి అలాటెడ్ టు ఏ అండ్ బి షుడ్ బి అలాటెడ్ 40,000. లైక్ వైజ్ సపరేషన్ షుడ్ బి దేర్. సో దట్ ఈస్ నోన్ ఎస్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిపి ఒక ఆస్తిని వినియోగించుకున్నట్లయితే వాళ్ళు ఏ నిష్పత్తిలో వాడుకుంటున్నారో ఆ నిష్పత్తిలో తరుగుదల అనేది మనం అందివ్వటం అనేది జరుగుతుంది. తరుగుదల అనేది అంగీకరించడం అనేది జరుగుతుంది. ఓకే, క్లెయిమింగ్ డిప్రిసియేషన్ ఈజ్ మ్యాండేటరీ. మ్యాండేటరీ మీన్స్ కంపల్సరీ. ఇఫ్ ఇన్ ప్రాబ్లమ్ ఇఫ్ దే డిడ్ నాట్ గివ్ మీన్స్ వీ హ్యావ్ టు అలో ఇట్. ప్రాబ్లంలో నాకు డిప్రిసియేషన్ అవసరం లేదని వదిలిపెట్టినా కానీ మనం వదిలిపెట్టడానికి అవకాశం లేదండి. ఏమన్నా ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల మీద కంపల్సరీ డిప్రిసియేషన్ యూ హ్యావ్ టు అలో యాజ్ ఎక్స్పెండిచర్. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్? మ్యాండేటరీ మీన్స్ కంపల్సరీ. మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా తరుగుదలను అంగీకరించవలసిందే, అనుమతించవలసిందే. లెక్కలో ఖర్చులలో ఇవ్వకపోతే, ఏదైనా స్థిరాస్తి ఉన్నట్టు లెక్క ద్వారా మీకు తెలిస్తే కంపల్సరీగా మీరు తరుగుదలను అలో చేయాలి, ఎక్స్పెండిచర్గా చూపించవలసిందే, వచ్చిన లాభం నుంచి తగ్గించాలి. ఓకే, దెన్ సి అసెట్స్ యాజ్ యూ ఆల్ నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈస్ దేర్. ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్, లైక్ వైజ్ క్లాసిఫికేషన్ ఈస్ దేర్ అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. డిప్రిసియేషన్ విల్ బి అలోడ్ ఆన్ దీస్ టూ కైండ్స్ ఆఫ్ అసెట్స్. యూ సీ, వన్ ఈజ్ టాంజిబుల్ అసెట్స్, అనదర్ వన్ ఈజ్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనిపిస్తాయి, బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్, ఫర్నిచర్. ఇంటాంజిబుల్ మీన్స్ ఇవి మీ కంటికి కనిపించవండి, వాటి యొక్క బెనిఫిట్ మాత్రమే కనిపిస్తుంది. పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, లైసెన్సెస్. ఓకే, టాంజిబుల్ విచ్ యూ కెన్ సీ, విచ్ యూ కెన్ టచ్. ఇంటాంజిబుల్ యూ కెనాట్ సీ, యూ కెనాట్ టచ్. ఓకే, డిప్రిసియేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఆన్ ది రిటెన్ డౌన్ వాల్యూ. అది కొని 5 సంవత్సరాలు అయితే దాని ఒరిజినల్ ప్రైస్ మీద కాదు, మనం 5వ సంవత్సరం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూస్తున్నాం, 4వ సంవత్సరం చివరిన ఆ ఆస్తి విలువ ఎంత ఉన్నదో దాని మీద నుంచి మనం విలువ కట్టాలి డిప్రిసియేషన్ అనేది. అంతేగాని కొన్నప్పుడు ఉన్న విలువ మీద తరుగుదల కట్టడం కాదు. ఇట్ ఇస్ ఆల్వేస్ రిటెన్ డౌన్ వాల్యూ. అంటే మీకు తెలుసు కదంటే రిటెన్ డౌన్ వాల్యూ అంటే స్టార్టింగ్ నుంచి గత 4 ఏళ్లుగా ఆస్తి యొక్క తరుగుదల పోయినాక 4th ఇయర్ ఎండింగ్ లో ఎంత విలువ ఉన్నదో ఆ విలువ మీద తరుగుదల అనేది కడతాం. దట్ ఈస్ వాట్ యూ మీన్ బై సేయింగ్ రిటెన్ డౌన్ వాల్యూ. ఓకే, నాట్ ఒరిజినల్ వాల్యూ బట్ ఆన్ ద రిటెన్ డౌన్ వాల్యూ. ఓకే, సో దిస్ ఈస్ ద లిస్ట్ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్. దిస్ ఈస్ ద లిస్ట్ బిల్డింగ్స్. సీ, ఇఫ్ బిల్డింగ్స్ ఆర్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్, డిప్రిసియేషన్ ఇస్ 5%.
if the buildings are used for office, for factory, showroom, godowns, it is 10%. If the buildings are used for hotels, 10% depreciation you have to calculate. For buildings of temporary structures, then in that case 40% you have to allow. So buildings acquired after 1/9/2002 for installing plant and machinery for a business, in that case also 40%. See, all types of furniture and fittings for all types of businesses, it is 10% on furnitures. Plant and machinery, see, plant and machinery includes, please remember, in income tax definition, plant and machinery includes cars, buses, lorries. అవన్నీ కూడా ప్లాంట్ అండ్ మెషినరీ అనండి. అంతేగాని ఫ్యాక్టరీలో తయారు చేసే యంత్రాలని కాదు దాని అర్థం. ఫ్యాక్టరీలో ఉపయోగించే యంత్రాలని కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డెఫినేషన్ ప్రకారం, రూల్ ప్రకారం, ప్లాంట్ అండ్ మెషినరీ ఇంక్లూడ్స్ కార్స్, బస్సెస్ అండ్ లారీస్. ఆన్ దోమ్ ఆన్ దెమ్ 30% డిప్రిసియేషన్ యూ హ్యావ్ టు అలో. ఓకే, దెన్ ప్లాంట్ అండ్ మెషినరీ, మోటార్ కార్స్ యూజ్డ్ ఇన్ జనరల్ బిజినెస్, ఇలాంటప్పుడు జనరల్ బిజినెస్లో వాడినప్పుడు వాటి 15% తగ్గింపు అనేది ఇవ్వటం జరుగుతుంది. మోటార్ కార్ చూడండి, దీంట్లో మోటార్ కార్ ఉంది, దీంట్లో మోటార్ కార్ ఉంది. ఫర్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్, మనం అద్దెకు తీసుకొని బిజినెస్ చేస్తున్నట్టయితే, మోటార్ కార్ అద్దెకు తీసుకున్నాం, దాన్ని నడుపుతున్నామండి, అటువంటిప్పుడు 30% డిప్రిసియేషన్ ఇవ్వాలి. కానీ ఇందులో మాత్రం 15% మనకు సొంతం కార్ ఉండి మనం దాన్ని బిజినెస్లో వాడుతున్నట్టయితే 15% ఇవ్వాలి. చూడండి, ఇది ఏమిటి అంటే, మోటార్ కార్ నాకు ఉంది సొంతంగా, కానీ నేనేం చేస్తున్నాను, ఇంకొక డ్రైవర్ని పెట్టుకొని తిప్పలేక నేను ఏం చేస్తున్నానంటే, ఇంకొకరికి అద్దెకి ఇచ్చాను, బాబు నెల మొత్తం నువ్వే వాడుకో, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో, నాకు మాత్రం నెలకి ఇంత తెచ్చి అని చెప్పాను అనుకోండి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గివింగ్ దట్ కార్ ఫర్ హైర్. ఇన్ దట్ కేస్ ద డిప్రిసియేషన్ అలౌడ్ ఈస్ 30%. అలా కాకుండా మోటార్ కార్ మనమే బిజినెస్లో వాడుతున్నాం అనుకోండి, సో ఇన్ దట్ కేస్ ది డిప్రిసియేషన్ అలౌడ్ ఈజ్ 15%. ఓకే, దెన్ ప్లాంట్ అండ్ మెషినరీ, ఇది ఒరిజినల్ ప్లాంట్ అండ్ మెషినరీ అండి. అంటే మన యంత్ర సామాగ్రి ఏదైనా బిజినెస్లో వాడుతున్నట్టయితే దాని మీద 15% తగ్గుదల ఇస్తాం. ఈ పైన ప్లాంట్ అండ్ మెషినరీ అంటే కార్లు, బస్సులు, లారీలు ఇలాంటి వాటి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్లాంట్ అండ్ మెషినరీ, సో ఇన్ దిస్ కేస్ దిస్ ఈజ్ ఏరోప్లేన్స్, ఏరో ఇంజన్స్, లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్స్, వీటి మీద 40% ఇవ్వాలండి తరుగుదల. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ప్లాంట్ అండ్ మెషినరీ, కంప్యూటర్స్, ఎవరైనా కంప్యూటర్ తోటి బిజినెస్ చేస్తున్నట్టయితే, కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నట్టయితే 40%. అలానే గ్లాస్ వేర్ ఆర్ ప్లాస్టిక్, అలాంటి ప్లాంట్ అండ్ మెషినరీ కలిగి ఉన్నట్లయితే 40% డిప్రిసియేషన్. సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ బ్లాక్స్ ఆర్ గివెన్ బై ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, యు హ్యావ్ టు రిమెంబర్ ఎట్లీస్ట్ సమ్. ఓకే, దెన్ దిస్ ఇస్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్, ఏదన్నా మనం బిజినెస్లో వాడుతున్నట్టయితే 40%. ఓకే, ఇంటాంజిబుల్ అసెట్స్, మీకు స్టార్టింగే చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారం అసెట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిప్రిసియేషన్ టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకే, టాంజిబుల్ మీన్స్ విచ్ యూ కెన్ సీ, విచ్ యూ కెన్ టచ్. ఇంటాంజిబుల్ మీన్స్ యూ కెనాట్ టచ్, యూ కెనాట్ సీ. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ది depreciation allowed is 25%. But remember, goodwill is also intangible asset, but according to income tax act, on goodwill depreciation is not allowed. Manamu final accounts lo depreciation ani chestam goodwill konni sandarbhalalo, kani income tax vallu depreciation allow cheyarandi goodwill meeda. Okay, then next one, books. See, if the business itself is relating to books, then it is a, if it is a library, then in that case depreciation allowed is 40%. Okay, in other kind, in all other kinds of books, then it is 40%. So if actually there is no distinction between these two blocks, any kind of books for the present assessment year, it is 40%, you please remember. Books 40%, that's all. Okay, all intangible assets 25%. The plant and machinery maximum it is, you can see in several cases it is 40%. See, but
you have to remember at least some items with block number. Block number 1 buildings for residential purpose 5%. Likewise, you have to remember this is important topic actually. But normally in examination they will give percentage or at least they will give the value that is related to previous year. Did you understand? We will do this problem. This is relating to one who is that person. He is a doctor. His name is Hari Prasad. Okay. You note down this problem. We will do this problem now. Okay. 5 minutes time I am giving. You note down this problem. We will do. Yes. Did you understand? Yes, sir. Please note down this problem. We will do. Okay, I will start the problem solution. Yes, are you able to see this document now? Yes, sir. Yes, are you able to see? Okay, right. Fine. Okay, see, you have to write the heading computation of. Computation of taxable income of what is the name of the person? Dr. Hari Prasad. Am I correct? Please check once. Is it Hari Prasad? Hari Prasad. Dr. Hari Prasad from. For the assessment year, what is the assessment year? 2017-18. Okay, for the year 2017, we have given no. In the problem, it is given as March 2017. So assessment year is going to be the next year. That is 2017-18. Are you following? Are you able to understand? Yes, please. Yes, sir. Yes. Okay. Right. So this is the heading you have to keep. And as usual. Heading is particulars. In heading, you are going to write particulars. The next. Okay, right. Okay, then what we have to do is we have to start with professional receipts. Professional receipts. Now you see the problem. What are the professional receipts? Balance brought down, you remove it. You should not take it into account. Okay. First one, visiting fees. Is it related to doctors? You have to understand like that. Visiting fees. Is it related to doctor? Yes, sir. Yes. So visiting fees you will take. Okay. Similarly, consultation fees. Is it related to doctor's income? Yes, sir. Yes. Very good. Then sale of medicine. Is it related to doctor? Yes, sir.
Very good. Next, operation theater rent, is it related to doctor? Yes, sir. Dividend, is it related to doctor's income, professional income? No, sir. No, very good. This, except this, remaining all you will take. So balance you will not take into consideration. These four incomes are related to his profession. Did you understand? Yes, sir. Only his professional incomes we have to add. We have to take into account. So now I am doing. First one is visiting fees. Visiting fees. What is the amount? You please tell me. With you, the problem is there. That is, with me it is there. So I am able to note down. Okay. Visiting fees. Then next one. Consultation fees. Consultation fees. It is 65,000. It is given in the problem as 65,000. Then sale of medicines. Sale of medicines. It is given as 45,000. Then next one, operation theater rent. Sir, screen ain't kanapadatle, sir. Lag undi. Are, just a minute in that case. Yes, are you able to see now? Yes, are you able to see? Yes, sir. Yes, sir. Yes, sir. Okay, operation theater rent. It is 25,000. Okay, these are the four incomes I mentioned. Are you able to see this problem now? No, sir. Okay. Yes, now you see, are you able to see this? Yes, sir. Okay, so all debit side items are over. All items are over. Okay, now we come to payment side. Okay, first one is clinic rent. Is it related to profession? Is it related to his profession? Okay, very good. So this we will take into consideration. Allowable expenses you will deduct. Staff salaries, is it related to profession? Yes, sir. You have to pay salaries to nurses or watchmen or any other persons who are working there. Rent and taxes, is it related to business? Is this profession? Yes. Yes. You have to pay rent, electricity and water charges. Yes, they are related to your profession only. Purchase of medical books. Is it related to your profession? Yes. But please remember, purchase of medical books, this is asset to you. Only 1 year you are not going to use and throw them, though, these books outside. Okay, what we have to do is you will allow depreciation on the books. Please remember, not the total value. Did you understand? Yes, this is an asset to the doctor. So on assets, see, in the previous classes I mentioned, current assets, fixed assets. On fixed assets, depreciation will be allowed. That this is capital expenditure. Capital expenditure and revenue expenditure, I explained the difference. Capital expenditure for a fixed assets purchase you are going to make. So this is a fixed asset. On this, we will allow depreciation only. See, in this class only I explained. I showed you depreciation blocks. On books, what is the depreciation allowed? Or what is the percentage that needs to be allowed on books? Kirtana. What is the percentage that needs to be allowed as depreciation on books? Sunil, you are also present from the beginning. What is the depreciation percentage that needs to be allowed on books? Okay, I will show you again. Are you able to see this depreciation? Yes, are you able to see this? Is my screen visible to you?
15%, sir. No, are you able to see this? That is what I am asking. Depreciation, this heading, this book, are you able to see? Yes, sir. Okay. Okay, now you see. This should be there in your notes, please remember. Okay? These are the points that I explained already. And see, these are the conditions when we are going to allow as depreciation as a expenditure. See, on buildings, this is the percentage that needs to be given. Then you see where is the block of books you check. At the end it will come. See, block number 16 and block number 17. On books, you see, 40% you have to allow as a depreciation. Please remember. Okay, on any kinds of books. Okay, even if it is a library or for personal, professional purpose, if you purchase books, that is a fixed asset, that is a capital expenditure. You cannot show the entire expenditure in a single sheet, in a single year. But 40% of that expenditure you are going to allow as expenditure. Okay? These blocks you should remember. Block number 15. Theoretically, they may ask in the examination sometimes. Okay? So this you have to remember. Total 16, 17 blocks are there. You please remember. Different kinds of assets are there. Their depreciation values for the present assessment year I am showing. They will change every year, but not major changes will not be there. Only few changes will be there. Okay, these are the conditions. 6 conditions are there. On a block of assets, depreciation is allowed. And remaining conditions are these 6 conditions. Based on these 6 conditions, 17 blocks they will apply. And the percentage of depreciation that is to be allowed, I have shown. Is it clear? Yes, sir. Okay, now. Yes, are you able to see this problem now again? Yes, sir. Okay, now you see. So, purchase of medical books, 14,000 is given. On 14,000, what is the percentage we have to take now? 40% only. Into 40% you are going to allow. Okay? Purchase of surgical equipments. See, on surgical equipments also, we have to check the block of assets and you have to apply. But you see, in the adjustments regarding surgical equipments, it is given. The rate of depreciation on surgical equipments is 15%. So you have to calculate 15% on surgical equipments. Okay, but regarding books, it is not given. That is why I have shown you the table. Okay, now coming to motor expenses. See, in adjustments regarding motor car expenses is given. 1/4 of motor car expenses related to personal use. See, what is the amount actually? 10,000. See, on 10,000, 1/4 is related to personal use. Remaining, what is the amount? What is the percentage you are going to take? 3/4 is related to business. Please remember. 3/4 is related to profession. 1/4 is related to personal life, no? So, remaining is 3/4. So 10,000 into 3/4 means what is the amount that you are going to get? 2,500 into 3. What is it? It will be 7,500. Allowable expenditure is 7,500. Okay? So did you understand this motor car expenses? Or shall I explain again? Sir. Motor car expense, 10,000 ani ichadu. Kani sardubatlalo, 10,000lo 1/4 personal use kani ichadu. Vyaktigatanga vadukunnadu ani ichadu. So 1/4 poga migilindi 3/4, 10,000 into 3/4 vesthe meeku 7,500 vastundi. Okay? So next one, motor car expense is over. Medical association members fees, is it related to profession? Yes, it yes, is sir. Related to profession. So 5,000 you are going to allow. Okay, next one, audit fees, is it related to profession? Yes, it yes, is sir. Related to yes, profession. Sir.
staff welfare expenses, are they related to profession? Yes, they are related to profession. Diwali expenses, are they related to profession? Yes, sir. You are saying no, but in some cases, see, during Diwali festival, in business organizations, in professional institutions, they will conduct Diwali festivals there itself for the enjoyment of the staff. If nothing is given in the problem, you take it for granted that that is conducted. Those expenses are spent in the medical hospital itself. So you have to allow it. See, if something is given about Diwali expenses in the adjustments, in additional information, that Diwali expenses are related to his personal life, means you should not allow that expenditure. But if nothing is mentioned, means see, in every business organization, normally in every professional institution, Diwali expenses, they will celebrate for the happiness of the staff members. Okay, they will light the diyas and deepal veliginchi akkada celebrate chestaru. Kabatti danni manam lekkalo special ga ivvakapothe you have to allow, please remember. Okay, manam meeru Diwali appudu chudochu shop lalo kuda lakshmi pooja chestaru. Lakshmi pooja chesi kontha kharchu pedtaru ayyaru. ఓకే ఆ బిజినెస్ బాగుండాలని చెప్పి ఖర్చు పెడతారు. లక్ష్మీదేవ పూజ చేస్తారు ఆ రోజు. కాబట్టి అది బిజినెస్ బాగుండాలనే కదా. దీపాలు వెలిగిస్తారు ఆ రెండు మూడు నాలుగు రోజులు. కొంతమంది ఆ నెల మొత్తం వెలిగిస్తారు దీపాలు. కాబట్టి అదంతా కూడా బిజినెస్ యొక్క అభివృద్ధి కోసమే అని మనం భావించాలి. లెక్కలో ఏమి ఇవ్వకపోతే. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, దెన్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్, దే ఆర్ రిలేటెడ్ టు ప్రొఫెషన్ ఓన్లీ. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, medicines purchased, is it related to profession? Yes, it is related to profession. So all these expenditures you are going to allow, you are going to deduct from these four incomes. Okay, next you see gift from this is the additional information, you check it. Gift from patient, 4000 was given to him by a patient but not included in the account. Then em cheyachandi, gift ichadandi patient, adi income e kada, athaniki professional income e kada. So you have to show. Please remember, a gift emanna idi miss chesaraata, it said income ga chupichaledu, receipt ga chupichaledu, manam chupichalandi. Are you able to see this word document? Are you able to see? No sir. Okay. Now you see, so here you have to show, apart from these four incomes, you have to show gift from patient. పేషెంట్ నుంచి గిఫ్ట్ వస్తే కూడా అది మనం చూపించాలండి. అది ప్రొఫెషనల్ ఇన్కమే, అదేం పర్సనల్ ఇన్కమ్ కాదు కదా. పర్సనల్ వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించింది కాదు, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించింది. ఓకే, దెన్ నెక్స్ట్ సెకండ్ అడ్జస్ట్మెంట్ ఈస్ ఆర్ యు ఏబుల్ టు సీ ద ప్రాబ్లం? Yes sir. 1/4 చెప్పుకున్నాం కదా, 1/4 మోటార్ ఎక్స్పెన్సెస్ ఎట్లా తీసివేయాలని చెప్పాను. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చెప్పాను. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈజ్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్. ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చినా, ఇక్కడ ఇంట్రెస్ట్ ఉందా ఇన్కమ్లో, యూ చెక్ ఇట్. సో ఇంట్రెస్ట్ ఈజ్ విచ్ సైడ్ ఇట్ ఈస్ గివెన్? ఇట్ ఈస్ నాట్ గివెన్ ఎనీవేర్, యూ లీవ్ ఇట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈజ్ ఆన్ బ్యాంక్ డిపాజిట్. హియర్ ఇట్ దే షుడ్ హ్యావ్ గివెన్. ఓకే, ద ఇంట్రెస్ట్ అనే దాని గురించి ఇక్కడ చెప్పలేదు, మర్చిపోయింటుంది లెక్కలో, యూ లీవ్ ఇట్. దెన్ ఆడిట్ ఫీజ్ includes income tax appeal expenses of 10,000. Very good. See, మనం ఇక్కడ ఏమనుకున్నామండి, ఆడిట్ ఫీజ్ అంటే ప్రొఫెషన్ కు సంబంధించింది అనుకున్నాం. కానీ 20,000 లో ఏమున్నది? ఆడిట్ ఫీజ్ ఇంక్లూడ్స్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 10,000 అని ఉన్నది. అది 10,000 మనం అలో చేస్తామండి, ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించింది ఏది కూడా అలో చేయమని చెప్పాను మీకు. ప్లీజ్ రిమెంబర్, మీకు అలోవబుల్ ఎక్స్పెన్సెస్, డిజలోవబుల్ ఎక్స్పెన్సెస్ అన్ని మీకు లిస్ట్ ఇచ్చాను, అందులో ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించింది లేదండి, గుర్తుపెట్టుకోండి. డిడ్ యు అండర్స్టాండ్? ఎస్. అది పర్సనల్, అది ఇక్కడ చూపించరాదు, చూపించడం జరగదు అని మీరు గుర్తుంచుకోవాలండి. మళ్ళా సి అగైన్ యూ లాగిన్, అగైన్ యూ లాగిన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, with same credentials immediately you join, in 10 minutes I will finish this problem.